ఈరోజు నేను మీకు జుగల్ జుగల్ అని 2.0 అదే అదే నథింగ్ ఫోన్ 2ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని కూడా షేర్ చేస్తాను. ఇది అరౌండ్ ఒక 4 రోజుల నుంచి నేను వాడుతున్నాను. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను. ఇది ఫ్లిప్కార్ట్లో నేను ఎక్స్ట్రాలా 42,000 రూపాయలు ఏం పెట్టుకున్నాను. ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ట్యాగ్ కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఈ మధ్య మాకంటే కూడా ఫ్లిప్కార్ట్ కొరియర్ బాయ్స్ ఎక్కువగా అన్బాక్సింగ్లు చేస్తున్నారు, వాళ్ళు కూడా దీన్ని ఓపెన్ చేసే ఇస్తున్నారు ఈ మధ్య. సో నేను కొన్నది గ్రే కలర్ వేరియంట్ బేస్ మోడలు. అండ్ అఫ్ కోర్స్ అందరికీ ఆ రోజు ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి గ్రే కలర్ మాత్రమే బేస్ వేరియంట్లో దొరికింది, ఓన్లీ 12 GB వేరియంట్లో మాత్రమే వైట్ కలర్ ఉన్నట్టుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా దీంట్లో బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్ పైన మీకు ఏమీ ఉండదు, జస్ట్ బ్యాక్స్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. బాక్స్ లోపల మీకు అఫ్ కోర్స్ గ్రే కలర్ ఉంటుంది అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ డిజైన్తో కొత్తగా తీసుకొచ్చారు, ఇది చాలా బాగుంది. అండ్ సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. బాక్స్లో ఛార్జర్ రాదు. మీరు ప్రీ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ యాక్సెసరీస్ మీద కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు. సో దాంట్లో మీకు ముఖ్యమైనది 45 వాట్స్ ఛార్జర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా నేనైతే దీని అఫీషియల్ ఛార్జర్ని సజెస్ట్ చేస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇక మనం లేట్ చేయకుండా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యమైనది ఫస్ట్ డిజైన్. అందరికీ ఫస్ట్ చూడగానే నచ్చేది దీని డిజైనే. అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా ఈ డిజైన్ చూడగానే చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు ఫస్ట్ ఇంప్రెషన్లో ఒక పాయింట్ ఏమనిపించిందంటే, నాకు ఇంతకుముందు ఉన్న ఫోన్ 1లో ఉన్న బ్లాక్ కలరే చాలా చాలా క్లాసిక్గా మంచి లుకింగ్గా అనిపించింది. ఈ గ్రే కలర్ కంటే కూడా నాకైతే ఈ గ్రే కలర్ కంటే ఆ బ్లాక్ కలరే బాగా నచ్చింది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వైట్ కలర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే వైట్ కలర్ కొనుక్కోండి. ఇదైతే అంత గుడ్ లుకింగ్గా నాకేమీ అనిపించలేదు. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఉంటుంది. ఫోన్ 1కి ఫోన్ 2కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఫోన్ 1 మీకు మొత్తం కూడా రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది, కానీ దీనికి బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ని అడ్జస్ట్లో అంటే ఈ కటింగ్స్ దగ్గర మీకు కర్వ్గా కట్ చేశారు. దానివల్ల మీకు చేతిలో ఇలా పట్టుకుంటున్నప్పుడు కొంచెం ప్రాపర్ గ్రిప్ అయితే దొరుకుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది గ్రిప్ కోసం వీళ్ళు ఇలా కర్వ్గా కట్ చేశారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఉన్న గ్లిఫ్ కూడా ఫోన్ 1లో మీకు ఒకటే సింగిల్ స్ట్రిప్ లాగా ఉంటుంది మధ్యలో, దీంట్లో ఏంటంటే కట్ చేశారు, ముక్కలు ముక్కలు చేశారు. దానివల్ల కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. ముఖ్యమైనది ఇక్కడ మీకు గ్లిఫ్ డిజైన్లు రైట్ సైడ్ ఉంది కదా, ఇది మీకు ఒక ప్రోగ్రెస్ బార్ లాగా పనికొస్తుంది. ప్రోగ్రెస్ బార్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్లో క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు, జొమాటోలో ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు అది మీ దగ్గరికి ఎంతసేపట్లో రాగలదు అనేది ఇక్కడ ఒక ప్రోగ్రెస్ బార్ లాగా చూపిస్తూ ఉంటుంది, ఇది చాలా చాలా బాగుంటుంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ని మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రోగ్రెస్ బార్ మీకు కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది, అది చాలా చాలా చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది, లుక్ మాత్రం బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు ఇక్కడ ఛార్జింగ్ సంబంధించింది కూడా మీకు ఇక్కడ ప్రోగ్రెస్ బార్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కొన్ని అడిషనల్గా యాడ్ చేశారు, ఇంకొన్ని కూడా కొత్తగా తీసుకురాబోతున్నారు. ఇది మీకు ఇంకొకటి గ్లిఫ్ కంపోజర్ అనే ప్లేస్టోర్లో యాప్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఆ గ్లిఫ్ కంపోజర్తో మీరు కావాలనుకున్న మ్యూజిక్ని మీరే జనరేట్ చేసుకోవచ్చు, అంటే మీ మ్యూజిక్ మీరే కొట్టుకోవచ్చు అనమాట. మీరు ఓన్గా కావాలనుకున్నది కంపోజ్ చేసుకోవచ్చు. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చారు వీళ్ళు, దానికి తగ్గట్టుగా మీరు మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, దాన్ని మీరు రింగ్ టోన్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది గ్లిఫ్లో ఉన్న ఏదైతే డిఫాల్ట్ రింగ్ టోన్సే కాదు, మీరు థర్డ్ పార్టీ రింగ్ టోన్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ గ్లిఫ్ అనేది బ్లో అవుతుంది, అది మాత్రం కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇది గ్లిఫ్కు సంబంధించిన మేజర్ అప్డేట్. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేము అల్యూమినియం ఫ్రేమ్ని యూజ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీని డిజైన్ మాత్రం టాప్ నాచ్గా ఉంటుంది, ప్రీమియంగా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే మీకు యూనిఫామ్ బెజల్స్తో వస్తాయి, నాలుగు వైపులో కూడా సేమ్ ఉంటుంది కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు కూడా కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా మాత్రం అన్నీ బాగుంటాయి. కాకపోతే డిజైన్లో ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, దీనికి బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ ఏదైతే ఉందో ఇది మీకు స్వెట్ తీసుకుంటుంది అనమాట, అంటే తడిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మరకలు మరకలుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం కొంచెం అంత గుడ్ లుకింగ్ అయితే లేదు. అది కాకుండా దీనికి ఏదైనా పౌచ్ వేద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు గ్లిఫ్ వల్ల మీకు ఉపయోగం ఉండదు. పోనీ ట్రాన్స్పరెంట్ కేస్ వేసారనుకోండి, అదంత గొప్పగా ఏం లుక్ కనిపించదు, కొన్ని రోజుల తర్వాత అది ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటుంది. పోనీ ఆ గ్లిఫ్కు తగ్గట్టుగా కట్ చేసినవి ఏమన్నా కేసెస్ దొరికితే అమెజాన్లో అలాంటివి చూసుకోండి, ఈ గ్లిఫ్ని మీరు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే. అది కాకుండా నాకు తెలిసి స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళు 99% పీపుల్ ఫోన్ని టేబుల్ మీద ఇలా పెడతారు, అంటే బ్యాక్ సైడ్ కెమెరాలు టేబుల్కి తాకే వైపు పెడతారు, కానీ ఇటువైపు ఎవరు పెట్టరు. సో ఒకవేళ మీరు ఈ ఫోన్ కొన్నారనుకోండి, ఖచ్చితంగా దీన్ని ఇటువైపు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే దీన్ని సోక్ అందరికి చూపించాలంటే ఖచ్చితంగా దీన్ని ఇటువైపు మాత్రమే పెట్టాలి. సో ప్రాక్టికల్ లైఫ్లో మాత్రం ఈ గ్లిఫ్ డిజైన్ని మనం ఇట్లా టేబుల్ మీద రివర్స్లో పెట్టడం అనేది చాలా తక్కువ అనే చెప్పాలి. సో ఒకవేళ మీరు పెట్టాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఫోన్
వాడాలన్నమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది డిజైన్లో నాకు నచ్చని పాయింట్ అన్నమాట. ప్రాక్టికల్లో ఈ గ్లిఫ్ డిజైన్ అనేది కొంచెం అంత రియల్ లైఫ్లో మనం ఎక్కువగా వాడమేమో అనేది నా పాయింట్. కానీ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ ఇవి మాత్రం టాప్ నచ్చుకుంటుంది, దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేవు. ఫోన్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, డిస్ప్లే. ఈ ఫోన్లో మీకు చూడగానే నచ్చే ఇంకొక పార్ట్ దీని డిస్ప్లే. ఎందుకంటే దీని చాలా బ్రైట్గా ఉంటుంది, కలర్ యాక్యురసీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీనిలో ఉన్న ఫీల్ మాత్రం అది వేరేలాగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు రియల్ లైఫ్లో చేస్తేనే తెలుస్తుంది. డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది కాకుండా దీని యూఐ చాలా ఫాస్ట్గా ఉండటం వల్ల డిస్ప్లే కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కళ్ళకు చూస్తున్నప్పుడు, చేతులతో వాడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దీని ఫీలు వేరేలాగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో 6.7 inches ఎల్టీపీఓ ఓఎల్ఈడి స్క్రీన్ యూజ్ చేశారు. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1600 nits ఉంటుంది. హెచ్డిఆర్ 10+ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ని ఈ డిస్ప్లే మనకి ఆఫర్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేసినట్టున్నారు వీళ్ళు. సో ఇది డిస్ప్లేకి సంబంధించింది. నేను ఈ ఫోన్లో డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ అయితే నాకు కనపడలేదు. నిజానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేస్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దీని బ్రైట్నెస్కి దీని కలర్ యాక్యురసీకి మీరు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. 1600 nits ఉంటుంది దీని బ్రైట్నెస్. నాకు మాత్రం సూపర్గా నచ్చింది. డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో కూడా మీరు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అది కాకుండా దీంట్లో మనకి ఐకాన్ డిజైన్ అనేది మీరు మోనోక్రోమ్గా పెట్టుకోవచ్చు. అంటే బై డిఫాల్ట్గా మీకు మోనోక్రోమ్తోనే వస్తుంది వీళ్ళ నథింగ్ స్టైల్తో. అది ఇంకా డేలైట్ కండిషన్లో ఇంకా కొంచెం బెటర్ లుక్ ఇస్తుంది. నేను కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే 2 రోజుల తర్వాత నేను స్టాక్ ఐకాన్స్ కూడా అప్లై చేసుకున్నాను. కానీ నాకు అలా డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఐకాన్స్ క్లియర్గా కనబడుతున్నాయి, అలాగే మోనోక్రోమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. సో అందుకని డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం ఈ ఫోన్లో నాకు ఎక్కడ వెతుకుదామన్నా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అయితే కనపడలేదు. ఇది మాత్రం వాస్తవం నా హానెస్ట్ ఒపీనియన్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, వాటిని ఒక్కసారి అలా చూసి ఆగండి. అండ్ కమింగ్ టు ద థర్డ్ పార్ట్, దీని ప్రాసెసర్. ఈ ఫోన్లో చూడగానే నచ్చేది అండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇది ఎక్సలెంట్ ప్రాసెసర్ అనిపించేది మాత్రం ఈ దీని ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దీంట్లో ప్రాసెసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. ఇది టీఎస్ఎంసీ మీకు 4nm అండ్ 3.0 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో రావడం వల్ల మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు గేమింగ్ని దాదాపు ఒక 40 మినిట్స్ ఆడినా కానీ 1 degree 2 degrees మాత్రమే పెరుగుతుంది. నేను నార్మల్గా చూస్తున్నప్పుడు 32 దాకా ఉంది. అండ్ బాగా హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు 34 వరకు వెళ్ళింది నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రజెంట్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది, గత వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంత కూల్ కండిషన్లో ఇంత బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను నేను. నాకు 40 అనేది లేదు, 34 మ్యాక్సిమం నేను చూసింది దీంట్లో గేమింగ్ ఆడుతున్నప్పుడు. సో అందుకని గేమింగ్ పరంగా మాత్రం మేబీ క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల తెలియదు, కానీ ఇది మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అది ఇస్తుంది. ఈ ఫోన్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫోన్ అవుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రైస్ ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా ఉంది, కానీ మీరు బిగ్ బిలియన్ డేస్ లాంటి టైంలో ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రిఫర్ చేసే ఫోన్ కూడా అవుద్ది. ఎందుకంటే దీని పెర్ఫార్మెన్స్ అలా ఉంది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ కమింగ్ టు ద గేమింగ్, అండ్ గేమింగ్ కూడా నేను చాలాసేపు ఆడి చూశాను. గేమింగ్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. నేను చాలాసేపు 40 మినిట్స్ దాకా ఆడి చూశాను. గేమింగ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈ విషయంలో మాత్రం ఇది హ్యాట్స్ ఆఫ్ అనమాట, చాలా బాగా వీళ్ళు ఆప్టిమైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరే ఈ ఫోన్కి టాప్ నాచ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ బ్లూటూత్ అప్లికేషన్స్ కానీ యాడ్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ రిమెంబర్, ఒక్క థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా ఇది ప్రీ ఇన్స్టాల్డ్గా రాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కడు కూడా రాదనమాట, ఒక్క థర్డ్ పార్టీ అప్లికేషన్ రాదు. మొత్తం డిఫాల్ట్గా మీకు వచ్చేది అన్ని గూగుల్ అప్లికేషన్స్. అండ్ వీళ్ళకి సంబంధించింది ఒకటే వస్తుంది బై డిఫాల్ట్ యాప్, నథింగ్ ఎక్స్ అనుకుంటా. ఆ తర్వాత మీరు కంపోజర్ని కూడా మీ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ గ్లిఫ్ కంపోజర్ వాడుకోవచ్చు అనమాట. సో అది నా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఒక్కడ కూడా ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ గూగుల్ డైలర్తోనే వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. అండ్ మీకు యూఐ కూడా చాలా పాలిష్డ్ యూఐ అనమాట, చాలా ఫాస్ట్గా ఉంటుంది. నథింగ్ యూఐ 2.0 మాత్రం చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీకు దీంట్లో వస్తుంది. అండ్ దీన్ని వాడిన తర్వాత ఒక 1 or 2 hours వేరే కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడితే మాత్రం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందని మీకు క్లియర్గా అర్థమవుద్ది. అండ్ రిమెంబర్, దీంట్లో యూఐలో ఎంత పాజిటివ్ ఉంది కదా,
ఒకటి నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మీరు బాగా ఇన్ని రోజుల నుంచి కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్లు వాడేవాడి, థీమింగ్ ఇలాంటివి కావాలనుకుంటే దీంట్లో దొరకవు. దీంట్లో థీమింగ్ లాంటివి ఏమి ఉండవు. అండ్ కాకపోతే థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. నథింగ్ లాంచర్కి దీనికి ఒక ఫీచర్ ఉంది, మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఐకాన్ ప్యాక్స్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థీమింగ్ లాంటివి, ఫాంట్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివి ఏవి రావు, గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి, కానీ టాప్ నాచ్ హ్యాప్టిక్స్ అయితే ఖచ్చితంగా కాదు, బాగున్నాయి అంతే. ఎందుకంటే నేను షామీ ఫోన్స్లో మనకి మిడ్ రేంజ్లో ఫోన్స్లో వచ్చే హ్యాప్టిక్స్ లాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, కానీ షామీ ఫోన్స్లో మనకి శాంసంగ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే హ్యాప్టిక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా లేదు. ఇది కొంచెం మేబీ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. హ్యాప్టిక్స్ కొంచెం అబోవ్ యావరేజ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 113 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అండ్ మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వస్తుంది, అండ్ ఓపెన్ చేయగానే మీకు ఒక అప్డేట్ కూడా వస్తుంది. 250 MB ఉంటుంది, అది చేసుకోండి, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. కెమెరా ఇవన్నీ కూడా కొంచెం అప్డేట్స్ అయితే వీళ్ళు దాంట్లో చేశారు. యుఐ దీంట్లో క్లీన్ అండ్ స్టాక్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్, ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే దీని యుఐ మీకు ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్ని యూజ్ చేశారు, ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా అనమాట. అండ్ రెండోది శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ ఉంటుంది. మెయిన్ కెమెరా శాంపిల్స్ అన్నీ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. కెమెరాస్ చూడండి ఎంత బాగున్నాయో, కెమెరాస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా కలర్ యాక్యురసీ కావచ్చు, అండ్ మీకు స్కిన్ టోన్స్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్లో మీకు ఆటో బ్యూటిఫై లేకపోతే మీ ఫో స్పేస్ని మొత్తాన్ని నీట్గా క్లీన్గా చూపించదు. ఎందుకంటే ఇది డీఫాల్ట్గా ఎలా ఉందో అలాగే చూపిస్తుంది. అంటే ఒక ఫేస్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలాగే చూపిస్తుంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే పిక్సెల్ ఫోన్స్, పిక్సెల్ కెమెరాస్ని, గూగుల్ కెమెరాస్ మీరు వాడితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లీన్ ఫేస్ని చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ నా ఫేస్ మీద కూడా మచ్చలున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ మచ్చలు కూడా నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కెమెరా క్వాలిటీ చాలా క్లీన్గా ఉంది, కలర్ యాక్యురసీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాని వాడుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్, 50 MP ఇచ్చారు. అంత గొప్ప క్వాలిటీ అయితే నాకేం అనిపించలేదు, మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్లు దీన్ని ఫిక్స్ చేస్తారేమో, కానీ అల్ట్రా వైడ్ కెమెరా మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. అది మెయిన్ కెమెరానే దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ దీనికి 4K మీకు స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 4K ఉంది, 1080p కూడా మీకు స్టెబిలేషన్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా 32 MP కెమెరా, దీని క్వాలిటీ కూడా బాగుంది. స్కిన్ టోన్స్ మాత్రం చాలా నీట్గా వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అడిషనల్ ఫిల్టర్స్ లాంటివి అయితే ఏం దీనికి లేవు, మీకు ఎలా ఉందో అలాగే చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇది మాత్రం ఓకే, కెమెరా డిపార్ట్మెంట్లో చాలా బాగుంది. సెకండరీ కెమెరా ఏదైతే JN1 సెన్సార్ ఉందో, వైడ్ యాంగిల్ లెన్స్, అది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. బాగాలేదని కాదు, ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు అని నేనైతే ఫీల్ అవుతున్నాను. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా దీన్ని వీళ్ళు ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 4700 mAh బ్యాటరీ ఉంటుంది, 45 W ఛార్జర్ దీనికి సప్లై చేయరు, మీరు కొనుక్కోవాలి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్లో కొనుక్కున్న వాళ్ళకి డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇది మీకు 55 మినిట్స్లో 0 to 100% ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 15 W వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 5 W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇందులో ఉన్న ఇవి, దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే హ్యాప్టిక్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం స్లిప్పరీ ఉంటుంది, మీరు కొన్న తర్వాత వెంటనే ఖచ్చితంగా పౌచ్ వేయాలి. పౌచ్ ట్రాన్స్పరెంట్ తీస్తేనేమో ఎల్లోయిష్గా వద్ది, అలాగే అన్ని కంప్లీట్గా మూసేస్తేనేమో దీనివల్ల ఉపయోగం ఉండదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 5000 రూపీస్ తగ్గిస్తే ఇది నెక్స్ట్ లెవెల్లో సేల్స్ అయ్యాయేమో అని నేనైతే అనుకున్నాను. సో స్టిల్ మీకు ఒక ఆప్షన్ ఏంటంటే, నన్ను అడిగితే మీకు ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్, క్లీన్ ఎక్స్పీరియన్స్, చాలా ఫాస్ట్గా ఉండాలి, గేమింగ్ చాలా కూల్గా ఉండాలి, కెమెరాలు అద్భుతంగా ఉండాలి, అండ్ ముఖ్యంగా డిజైన్ బాగుండాలి, ఇవన్నీ అనుకుంటే బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేయండి. ఇది ఎంత లేదన్నా 38-39,000 రూపాయల బడ్జెట్లో వస్తే ఇది ఖచ్చితంగా బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అవుద్ది. కానీ స్టిల్ ఇప్పటికీ నేను ఒప్పుకున్నాను, ఫస్ట్ ఇయర్లో పెట్టిన ప్రైస్ మాత్రం ఖచ్చితంగా ఓవర్ ప్రైజ్ ఫోన్ అనమాట ఇది. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైస్ అయితే కొంచెం ఓవర్ ప్రైజ్ అయింది, కానీ ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. నిజానికి ఎక్స్పీరియన్స్ బాగుంది, కాకపోతే ఇంకొక 5000 తగ్గితే బాగుండేదేమో నేనైతే అనుకుంటున్నాను. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని పాయింట్స్, ఇది నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.● హోప్ యూ లైక్ ఇట్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.